లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. వెల్కమ్ టు సైన్స్ క్లబ్. ఈ రోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం 10వ తరగతి పాఠ్యాంశం అయినటువంటి విద్యుత్ ప్రవాహం అనేటటువంటి పాఠ్యాంశంలో ఆల్రెడీ కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అసలు విద్యుత్ అంటే ఏంటి, అది ఎలా ప్రయాణిస్తుంది, ఎలా ప్రవహిస్తుంది, ప్రవహించేటటువంటి విద్యుత్ ఆవేశాల యొక్క ప్రవాహాన్నే మనము విద్యుత్ అని చెప్పుకున్నాము. విద్యుత్ I is equal to విద్యుత్ ని I అనేటటువంటి అక్షరంతో చూపిస్తాము. విద్యుత్ I is equal to Q by T, ఆవేశము బై కాలము అనేటటువంటి ఫార్ములా ద్వారా విద్యుత్ ప్రవాహము I is equal to విద్యుత్ ఆవేశము బై కాలము I is equal to Q by T అనే ఫార్ములా ప్రకారం చేస్తాము. మరియు విద్యుత్ ప్రవాహము, విద్యుత్ ఎలా ప్రవహిస్తుంది, ఎలక్ట్రాన్ల శక్తి స్వరూపం, విద్యుత్ అనేది ఒక శక్తి స్వరూపము, ఎలా ప్రయాణిస్తుంది అనేది మనం అంతకు ముందు క్లాస్ లో నేర్చుకోనున్నాం. ఈరోజు మనం క్లాస్ లో ఈ విద్యుత్ ప్రవాహము అనే క్లాస్ లో ముఖ్యాంశమైనటువంటి ఇక్కడ ఈఎంఎఫ్, విద్యుత్ చాలక బలము, విద్యుత్ చాలక బలం మరియు విద్యుత్ పొటెన్షియల్, పొటెన్షియల్ భేదము అనేటటువంటి రెండు టాపిక్స్ గురించి నేర్చుకుందాం. పొటెన్షియల్ భేదం, పొటెన్షియల్ భేదం దీన్ని వోల్టేజ్ అనేటటువంటి వోల్టేజ్ అని కూడా పిలుస్తారు. విద్యుత్ ఒక ఘటము యొక్క ఈఎంఎఫ్ అంటే ఏంటి మరియు పొటెన్షియల్ భేదం అంటే ఏంటి అనేటటువంటి వివరాలు మనం ఇక్కడ ఈరోజు మనం నేర్చుకుందాం. ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే అంతకు ముందు క్లాస్ లో మనం నేర్చుకున్నాము, ఒక వాహకాలు ఏవైనా సరే వాహకాల లోపల కొన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఆ వాహకం లోపల ఉండేటటువంటి ఆవేశపూరితమైనటువంటి కణాలు లేదా ఎలక్ట్రాన్లు లేదా ఆవేశాలు అనేవి ఎలాంటి దిశ లేకుండా, ఒక నిర్దిష్టమైన దిశ లేకుండా చెలుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనము ఆ వాహకాన్ని బ్యాటరీకి కలిపామో బ్యాటరీ నుంచి వచ్చేటటువంటి విద్యుత్ క్షేత్రము వల్ల, బ్యాటరీ యొక్క శక్తి వల్ల, బ్యాటరీ నుంచి వచ్చేటటువంటి విద్యుత్ క్షేత్రం వల్ల ఆ వాహకం ఏదైతే వైర్ ఉందో, రాగి వైర్ కానీ అలాంటి వాహకంలో ఉన్న కణాలన్నీ కూడా ఒక నిర్దిష్టమైన మార్గంలో చెలిస్తూ ఉంటాయి, ఒక పర్టికులర్ వేలో నిర్దిష్టమైన మార్గంలో చెలిస్తూ ఉంటాయి. దానికి కారణము బ్యాటరీ యొక్క విద్యుత్ క్షేత్రం. ఈ విద్యుత్ క్షేత్రం యొక్క ప్రభావంతో వాహకంలో ఉండేటటువంటి కణాలకి నిర్దిష్టమైన దిశ అనేది వస్తుంది అని నేర్చుకున్నాము. మరి ఈ కణాలు దిశ అనేది వస్తుంది కానీ ఎటువైపు ప్రయాణిస్తాయి? ఎలక్ట్రాన్లకు నిర్దిష్ట దిశ వస్తుంది కానీ ఏ దిశలో కదులుతూ ఉంటాయి? మరియు ఆ కదిలేటటువంటి ఆవేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి త్వరణం ఏమైనా ఉంటుందా? ఏ దిశలో తిరుగుతూ ఉంటాయి, ఏ దిశలోకి వెళ్తాయి? ఒక నిర్దిష్టమైన దిశలో కదులుతూ ఉంటాయి విద్యుత్ క్షేత్ర ప్రభావం వల్ల అని చెప్పారు. ఏ దిశలో కదులుతాయి? ప్లస్ నుంచి మైనస్ కా, మైనస్ నుంచి ప్లస్ కా అంటే ధనావేశాలు రుణావేశాల వైపు, రుణధ్రువం నుంచి ధనధ్రువానికా, ధనధ్రువం నుంచి రుణధ్రువానికా, ఎటువైపు కదులుతూ ఉంటాయి? మరియు కదిలేటప్పుడు దానికి ఏమైనా త్వరణం ఉంటుందా? త్వరణం అంటే వేగం ఏమైనా ఉంటుందా? త్వరణం వస్తుందా? విద్యుత్ క్షేత్రం వల్ల ఆ ఆవేశానికి ఏమైనా త్వరణము లేదా వేగం అనేది వస్తుందా అనేది ఒకసారి మనం గమనించినట్లయితే, బ్యాటరీ యొక్క విద్యుత్ క్షేత్ర ప్రభావం వల్ల, ఎలక్ట్రాన్ల పైన బ్యాటరీ యొక్క విద్యుత్ క్షేత్ర ప్రభావం వల్ల ఒకసారి కనుక మనం గమనించినట్లయితే, ఒక లాటిస్ స్పేస్ ని కనుక ఊహించినట్లయితే, మనం ఒక వైర్ ని ఊహించినాం. ఒక వాహకాన్ని ఈ వాహకంలో ఉండేటటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో విద్యుత్ క్షేత్ర ప్రభావం వల్ల ఒక నిర్దిష్టమైన దిశను కలిగి ఉంటాయి, ఒక నిర్దిష్టమైన దిశలో వెళ్తూ ఉంటాయి. వెళ్ళేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ ఆవేశము ఆల్రెడీ ఈ వాహకంలో ఉండేటటువంటి స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు, ఇవన్నీ కూడా స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు. ఈ స్వేచ్ఛ ఎలక్ట్రాన్ ఆల్రెడీ లాటిస్ లో ఉన్నటువంటి ఆ వాహకంలో ఉన్నటువంటి అయాన్లతో ఢీకొనడం జరుగుతుంది. ఈ రాగితో తయారు చేయబడితే రాగి అయాన్లతో, జింక్తో తయారు చేయబడితే జింక్ అయాన్లతో ఢీకొనడం జరుగుతుంది. ఈ స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు లాటిస్ లో ఉన్నటువంటి అయాన్లు, అంటే ఆ తీగ ఏదైతే ఉందో, వాహకం ఏదైతే ఉందో, ఆ వాహకంలో ఉండేటటువంటి అయాన్లతో ఢీకొనడం జరుగుతుంది. కొంత వేగంతో వెళుతూ ఒక్కసారిగా అయాన్లతో ఢీకొనడం వల్ల ఈ స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల యొక్క వేగం తగ్గిపోతుంది. మరలా కొంత పొటెన్షియల్ బయట నుంచి, కొంత శక్తి ఆ బ్యాటరీ నుంచి కొంత శక్తి రావడం వల్ల ఆ ఎలక్ట్రాన్ నిశ్చల స్థితిలోకి వస్తుంది. మరలా విద్యుత్ క్షేత్ర ప్రభావం వల్ల, బయట నుంచి మనం బ్యాటరీ కనెక్ట్ చేశాం కదా, ఈ బ్యాటరీ యొక్క ప్రభావం వల్ల ఒకసారిగా ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవైతే స్వేచ్ఛ ఎలక్ట్రాన్స్ ఈ వాహకంలో ఉన్నటువంటి లాటిస్ అయాన్లతో ఢీకొనడం వల్ల లాటిస్ అయాన్లతో అవి స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఢీకొనడం వల్ల స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు నిశ్చల స్థితిలోకి వస్తాయి. నిశ్చల స్థితిలోకి వచ్చిన తర్వాత మరలా ఈ బ్యాటరీ యొక్క విద్యుత్ క్షేత్ర ప్రభావం వల్ల మరలా శక్తిని పుంజుకుని మరలా ముందు కదులుతాయి. మరలా ఇంకొక లాటిస్ అయాన్ చేత ఢీకొంటాయి, కదలకుండా ఉండిపోతాయి. మరలా విద్యుత్ క్షేత్రం వల్ల కొంత శక్తిని పొంది ముందుకు కదులుతాయి. మరలా అక్కడ ఇంకొక కణంతో ఢీకొని అక్కడే ఆగిపోతాయి. మరలా విద్యుత్ క్షేత్రం వల్ల కొంత శక్తిని పొందుతాయి. మరలా ఇంకొక కణం వల్ల, ఈ విధంగా అయాన్లు అనేవి, స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అనేవి ముందుకు కదులుతూ ఉంటాయి. ముందుకు కదులుతూ లాటిస్ లో ఉన్నటువంటి కణాలతో ఢీకొడుతూ నిశ్చల స్థితిలోకి వస్తాయి. మరలా ఈ విద్యుత్ యొక్క ఘటన యొక్క విద్యుత్ క్షేత్ర ప్రభావం వల్ల మరలా ముందుకు కదలడం ప్రారంభిస్తాయి, చలనంలోకి వస్తాయి. చలనంలోనికి వచ్చిన స్వేచ్ఛ ఎలక్ట్రాన్ మరలా లాటిస్ లోని అయాన్లతో ఢీకొని మరలా నిశ్చల స్థితిలోకి, మరలా చలన స్థితిలోకి, నిశ్చల స్థితిలోకి, చలన స్థితిలోకి, ఈ విధంగా ముందుకి కదులుతూ ఉంటాయి స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు. ఈ విధంగా విద్యుత్ ఒక లాటిస్ లో, అంటే ఒక విద్యుత్ ప్రవహించేటటువంటి ఒక వాహకంలో ఉన్న కణాలు ముందుకి కదులుతూ ఉంటాయి. ఏ దిశలో కదులుతాయి? ఈ వాహకాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే బ్యాటరీ నుంచి వచ్చేటటువంటి, బ్యాటరీలో ఉన్నటువంటి ధనధ్రువము, ఈ వాహకంలో ఏది ధనధ్రువము, ఏది రుణధ్రువము? ఎలక్ట్రాన్ అనేవి ధనధ్రువం వైపు నుంచి రుణధ్రువం వైపుకు వెళ్తాయా, రుణధ్రువం నుంచి ధనధ్రువం వైపుకు వెళ్తాయా అంటే, ఎలక్ట్రాన్లు, స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఎప్పుడు కూడా రుణ ధ్రువం నుంచి ధన ధ్రువం వైపు వెళ్తాయి. మైనస్ ప్లస్ ధన ధ్రువం వైపుకి స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు వెళ్ళడం జరుగుతుంది విద్యుత్ క్షేత్ర ప్రభావంతో. విద్యుత్ క్షేత్ర ప్రభావం వల్ల ఎలక్ట్రాన్లు అనేవి మైనస్ నుండి ప్లస్ కి ఎలక్ట్రాన్లు మూవ్ అవడం జరుగుతుంది, కదలడం జరుగుతుంది. దీన్నే ఈ స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి కదులుతూ ఉంటాయి. కొంత శక్తి అనేది ఈ బ్యాటరీ అందిస్తుంది, కొంత విద్యుత్ క్షేత్రము, విద్యుత్ బలం అనేది బ్యాటరీ అందిస్తుంది. ఇప్పుడు మనం పొటెన్షియల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈఎంఎఫ్ గురించి తర్వాత తెలుసుకుందాం. పొటెన్షియల్ అంటే ఏంటి? ఇదే ఒక బ్యాటరీని కనుక మనం ఊహించినట్లయితే, ఒక లాటిస్ ని కనుక ఊహించినట్లయితే, ఒక వాహకంలో ఉండే కణాలు ఈ విధంగా కదులుతూ ఉన్నాయి. వాహకం యొక్క రెండు చివరలను కనుక మనం ఒకసారిగా గమనించినట్లయితే, మొదటి చివరని ఏ అనుకుందాం, రెండవ చివర బి. ఒక విద్యుదావేశము, ఒక స్వేచ్ఛ ఆవేశం, స్వేచ్ఛ ఆవేశాలపై విద్యుత్ క్షేత్రం చేసేటటువంటి బలాన్ని మనం ఎఫ్సి కింద చెప్తాం. ఎఫ్ఈ ఎలక్ట్రిసిటీ వల్ల, విద్యుత్ వల్ల కలుగజేయబడేటటువంటి బలాన్ని ఎఫ్ఈ అని చెప్తాం. ఎఫ్ఈ అనేది ఏంటంటే విద్యుత్ ఆవేశము పైన, స్వేచ్ఛ ఎలక్ట్రాన్ పైన విద్యుత్ క్షేత్రం యొక్క ప్రభావం ఎఫ్సి. ఇది ఒక వాహకము. వాహకం మొదటి చివర ఏ, రెండవ చివర B ఒక ఎలక్ట్రాన్ ని ఈ రెండిటి మధ్య ఉండేటటువంటి కొంత దూరంలో ఉండబడ్డాయి. ఇవి రెండు కూడా కొంత దూరం ఉంది. వీటి మీద దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల మీద కలిగజేయబడేటటువంటి బలం Fe అనుకుంటా. అదేవిధంగా విద్యుత్ క్షేత్రం ఇటువైపు పనిచేస్తుంది. విద్యుత్ క్షేత్ర దిశ, విద్యుత్ క్షేత్ర దిశ, విద్యుత్ క్షేత్రం ఎటువైపు అయితే ఉంటుందో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు కూడా అటువైపే ప్రయాణిస్తూ ఉంటాయి, చెలిస్తూ ఉంటాయి. స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఎటువంటి అటు చెలుస్తున్నటువంటి స్వేచ్ఛ ఎలక్ట్రాన్ని బ్యాటరీకి కలిపి ఈ మొత్తం వాహకానికి విద్యుత్ క్షేత్రాన్ని కనుక అప్లై చేసినట్లయితే విద్యుత్ క్షేత్రం ఎటువైపు ఉంది? విద్యుత్ క్షేత్రం దిశ ఇది మైనస్ నుంచి ప్లస్ వైపు ఉంది. విద్యుత్ క్షేత్రం ఏ దిశలో అయితే ఉందో వీటిలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు కూడా అదే దిశలో చెలిస్తూ ఉంటాయి. అంటే ధనావేశ పూరితమైనటువంటి ఆవేశాలు మైనస్ నుండి ప్లస్ వైపుకి విద్యుత్ క్షేత్ర దిశలో చెలిస్తూ ఉంటాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రెండు పాయింట్లు ఏవైతే ఉన్నాయో A మరియు B, ఈ రెండు పాయింట్ల మధ్య ఒక స్వేచ్ఛ ఎలక్ట్రానుని A నుండి B కు తీసుకువెళ్ళడానికి, అంటే రుణావేశ ఎలక్ట్రోడ్ నుండి ధనావేశ ఎలక్ట్రోడ్ కి కదిలించడానికి మనం ఉపయోగించేటటువంటి ఆ బలం ఏదైతే ఉందో దాన్నే మనం పొటెన్షియల్ భేదం అంటాం. పొటెన్షియల్ భేదం అంటే ఒకసారి మనం గమనించినట్లయితే ఒక ప్రమాణ వాహకంలో A నుండి B కి, అంటే ఒక వాహకం యొక్క ఒక చివర నుంచి ఇంకొక చివరికి ఒక ప్రమాణ ధనావేశాన్ని, పాజిటివ్లీ ఆవేశం కలిగినటువంటి ధనావేశ అయాన్ని లేదా ధనావేశాన్ని L అనేటటువంటి దూరం కదల్చడానికి విద్యుత్ బలం చేసేటటువంటి పనినే మనము ఆ A B ల మధ్య పొటెన్షియల్ భేదము అంటాం. A మరియు B ల మధ్య పొటెన్షియల్ భేదము అంటే ఒక ధనావేశ, ప్రమాణిక ధనావేశాన్ని A మరియు B బిందువుల మధ్య L అనేటటువంటి దూరం ఉంది. L అనేటటువంటి దూరము A నుండి B కు చేరవేయడానికి ఈ విద్యుత్ క్షేత్రము ఆ ధనావేశం పైన ఎంత బలాన్నైతే Fe అనేటటువంటి బలాన్నైతే ప్రయోగించిందో ఆ బలాన్ని ప్రయోగించి కొంత పని చేస్తుంది. దానినే మనము పొటెన్షియల్ భేదము అని చెప్తాం. ఒకసారి పొటెన్షియల్ భేదం నిర్వచనం ఒకసారి చూసినట్లయితే ఒక వాహకంలో మొదట A మరియు B అనేవి రెండు చివరలు అనుకున్నట్లయితే A నుండి B కి ఒక ప్రమాణ ధనావేశాన్ని L అనేటటువంటి దూరం కదల్చడానికి విద్యుత్ క్షేత్రం చేసేటటువంటి పనినే ఆ రెండు బిందువులు A మరియు B బిందువుల మధ్య పొటెన్షియల్ భేదము అని చెప్తాం. పొటెన్షియల్ భేదము దీన్ని వోల్టేజ్ అనేటటువంటి ఇంకొక పేరుతో పిలుస్తారు. వోల్టేజ్, దీన్ని వోల్టులలో కొలుస్తారు, వోల్టులు Vలో కొలుస్తారు. పొటెన్షియల్ భేదాన్ని వోల్టులలో కొలుస్తారు. ఇది పొటెన్షియల్ భేదం గురించి. పొటెన్షియల్ భేదం అంటే ఒక ప్రమాణ ధనావేశాన్ని ఒక బిందువు నుండి ఇంకొక బిందువుకు చేర్చవేయడానికి విద్యుత్ క్షేత్రం చేసేటటువంటి పనినే పొటెన్షియల్ భేదము అంటారు. పొటెన్షియల్ భేదం గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈఎంఎఫ్, విద్యుత్ చాలక బలం. విద్యుత్ చాలక బలము అంటే ఏంటి? ఇది కూడా పొటెన్షియల్ భేదానికి దాదాపుగా పొటెన్షియల్ భేదం లాగే ఉంటుంది. కానీ పొటెన్షియల్ భేదము మరియు విద్యుత్ చాలక బలము రెండు కూడా కొంచెం డిఫరెన్స్ కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం విద్యుత్ చాలక బలము అంటే ఏంటో ఒకసారి గమనిద్దాం. మనకు ఆల్రెడీ పొటెన్షియల్ డిఫరెన్స్, ఇందాక మనం పొటెన్షియల్ డిఫరెన్స్ నేర్చుకున్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ V దానికి ఫార్ములా నేర్చుకోవాలి. W/Q అంటే ఒక ప్రమాణ ధనావేశాన్ని ఒక బిందువు నుండి ఇంకొక బిందువుకు చేర్చవేయడానికి చేసినటువంటి పని W వర్క్ నే మనము पोटेंशियल भेदम और नाम V इज इक्वल टू W by Q का पोटेंशियल भेदानिकी सूत्रम మనం రాస్తాం. దీని యొక్క ప్రమాణాలు కూడా చూసినట్లయితే దీని ప్రమాణాలు వోల్టులలో కొలుస్తామని చెప్పాం. ఇక్కడ W ఇస్ ఈక్వల్ టు పని ఇస్ ఈక్వల్ టు బలము ఇంటూ దూరము, బలము ఇంటూ దూరం అనేటటువంటి ఒక చిన్న సూత్రం మనకి చిన్న క్లాసులో నేర్చుకున్నాం. పని ఇస్ ఈక్వల్ టు బలము ఇంటూ దూరం. W ఇస్ ఈక్వల్ టు మనం పనిచేసినటువంటి L అనేటటువంటి దూరం పనిచేసింది కాబట్టి దాని మీద పనిచేసినటువంటి బలాన్ని Fe అనుకున్నాం ఇందాక. విద్యుత్ క్షేత్రము ఆవేశం పైన పనిచేసే బలము Fe ఇంటూ దూరము d అనేటటువంటి దూరం అనుకుందాం. ఆవేశాలకి రెండు పాయింట్లకి మధ్య ఉన్నటువంటి దూరం W ఇస్ ఈక్వల్ టు Fe ఇంటూ d. దీన్ని ఈ పై సూత్రంలో కనుక ప్రతిక్షేపించినట్లయితే V ఈజ్ ఈక్వల్ టు Fe d బై Q. ఇది కూడా మనము పొటెన్షియల్ భేదానికి సూత్రంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈఎంఎఫ్ అనే దాని గురించి నేర్చుకుందాం మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.